camisa de parte! దేశవ్యాప్తంగా 500 రూపాయల నోట్ని 1000 రూపాయల నోట్ని రద్దు చేసి ఈ దేశంలో చారిత్రాత్మకమైన మార్పును తీసుకొస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రగల్భాలు పలుకుతున్నారు. వీరు ఎవరు కొమ్ము కాస్తున్నారు? 500 1000 రూపాయల నోట్ రద్దు చేయడం కారణంగా ఈవేళ దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంల దగ్గర లైన్లో నిలబడుతున్నారు, బ్యాంకుల దగ్గర లైన్లో నిలబడుతున్నారు. ఈ లైన్లో నిలబడిన సందర్భంలో ఎండల్లో మాడిపోయి వారు కష్టార్జితం సంపాదించిన డబ్బును వారిని తీసుకోవడానికి లైన్లో నిలబడి చనిపోయిన సందర్భాలు అనేకమైన వస్తున్నాయి. ఎక్కడైనా మీరు నల్ల కుబేర్ని ఈ రోజుకి 8వ తేదీ రద్దు చేశారు కాబట్టి ఈ రోజుకి ఒక్క నల్ల కుబేర్ని మీరు తీసుకొచ్చారా? అంతవరకు ఇది మాలవ్యాన్ని ఈ దేశం నుంచి పారిపోవడానికి దారులు తీసి కొన్ని కోట్ల డబ్బులు ఈ దేశం నుంచి పారిపోయినప్పుడు మీరు ఏమీ చేయలేదు. పోగా సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు మీరు ఈవేళ బ్యాంకుల్లో మొండి బకాయిల కింద అన్ని రిజర్వ్ బ్యాంక్ అన్ని కమర్షియల్ బ్యాంక్స్లో కూడా కొన్ని వేల లక్షల మంది ఈవేళ మొండి బకాయిలు చెల్లించకుండా కొన్ని కోట్లు బాకీ ఉన్నారు. వారి మీద ఒక్క లిస్టు ఏదైనా ఒక బ్యాంకు మీరు వెళ్ళి మీరు మొండి బకాయిలు చెల్లించిన వారిని మీరు నల్లధనం చేయించిన ఉన్నవారిని ఎవరినైనా ఒక్క పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డైరెక్షన్ ఇచ్చి మీరు ఫలానా బ్యాంకులో ఇన్ని మొండి బకాయిలు ఉన్నాయి, ఈ మొండి బకాయిలన్నీ మీరు తీర్చండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వలేదు. అంటే అర్థమేటి మాట, మీరు మొండి బకాయిలు చెల్లించకుండా నల్లధనంతో ఉన్నవారిని కాపాడడం కోసమే 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేశారు తప్ప మీ నల్ల కపేర్ల మీద మరి ఎటువంటి చర్య తీసుకోలేదు. మోడీ గారికి సంబంధించి ఈవేళ గుజరాత్లోనే కూడా నల్లధనం ఉందని చెప్పేసి అర్థమవుతుంది. మీరు నల్లధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు చేతనైతే పట్టుకోండి, తీసుకురండి, దేశాన్ని బాగు చేయండి. అంతేకాని సామాన్య ప్రజల మీద ఇటువంటి ఒత్తిడి పెట్టడం సరైనది కాదని భవిష్యత్తులో 2019లో ఈవేళ 500 రూపాయల నోటు 1000 రూపాయలు ఎట్లా రద్దు చేయబడిందో నువ్వు 2019 ఎన్నికల్లో కూడా నువ్వు 500 రూపాయలు 1000 రూపాయలు చల్లకనే పోతావని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భావిస్తాను.